తొమ్మిది సంవత్సరాలు ఈ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఏం చేసిండు? గుండెల మీద గుద్దిండు, పునాది రాళ్ళు వాచిపోయిండు. పాలమూరు జిల్లా వచ్చినప్పుడల్లా నేను చెప్పేది ఉపన్యాసాలలో, ఈ సమైక్య పాలకులు బాతిన పునాది రాళ్ళు తీసుకుపోయి కృష్ణానదిలో పడేస్తే పెద్ద డ్యామ్ తయారవుతుంది అని నేను చెప్పేది. శిలాఫలకాలు వేసిండ్రు తప్ప పనులు చేయలే. అటువంటి దుర్మార్గుడు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నీచాతి నీచంగా దిగజారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు తెస్తూ ఉన్నారు. మళ్ళీ ఆంధ్రలోకి అప్పగిస్తామా తెలంగాణ ఆత్మగౌరవాన్ని? మీరందరూ చెప్పాలి. దరఖాస్తు తీసుకుని మనం అమరావతికి విజయవాడకు పోదామా? అమరావతి గులాములం అయిదామా? తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరగాలన్నా ఢిల్లీలో జరగాలన్నా వినబడతలేదు. తెలంగాణలో జరగాలి, అధికారం మన చేతిలో ఉండాలి. ఢిల్లీ గులాములమో విజయవాడ గులాములమో కావద్దు. దయచేసి పట్టు విడితే ఉన్న గోసి ఊసిపోతుంది. మళ్ళా మొదటికైతం ఆగమైపోతాం. మీ బిడ్డగానే మనవి చేస్తా ఉన్నా, ఇన్నేళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈయనగాసి నక్కల పాలవుతుంది. మర్చిపోయి ఉంటే, ఏమరిపాటుగా ఉంటే, ఈ గద్దలు మళ్ళీ తండకపోతే మళ్ళా పెద్ద భయంకరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి పాలమూరు జిల్లా ప్రజలు మీ అందరికి చేతులెత్తి నేను నమస్కరిస్తూ ఉన్నా. నేను చెప్పదలుచుకుంటే చాలా ఉంది, కానీ చంద్రబాబు నాయుడు తీసుకొని వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, నరేంద్ర మోడీ కేసీఆర్ ఒకటే, నాకేం అవసరం రా భయ్, నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు వేధిస్తున్నాడు, ఎవడు వేధిస్తుండే? నువ్వు సక్కటి మనిషి అని చెప్పి నేను వేధిస్తున్నారు. ఓటుకు నోడు దొంగతనం చేసింది నిజం కాదా? నువ్వు వంపితివి ఒక బుడ్రకాన్ గారు తెచ్చేవాడు దొరికే, అది అబద్ధమా? నిజం కాదా? ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా? నీ వాయిస్ రికార్డ్ లేదా? ఉన్నదా లేదా? మరి నేను ఏవేధిస్తారు బిడ్డ? చంద్రబాబు నాయుడు అంటాడు, నేను అడిగిన కేసీఆర్ను సోపతుందామని. తెలుగు వాళ్ళట, తెలుగు పేరు మీదనే కదా మా కొంప ఊచుకున్నది. తెలుగు తల్లి, తెలుగు భాష అనే 60 ఏళ్ళు మమ్మల్ని దోసుకున్నది ఆ నిషాలనే కదా. తీయగ పిల్లగా మాట్లాడి నేను దోస్తి కలుద్దామని చెప్పిండు చంద్రబాబు నాయుడు. నీతో పొత్త చిచి బతికుండగా కూడా కలవం. నీ అడుగు పడితే పచ్చని చెట్టు కూడా భస్మం అయిపోతుంది. అంత దరిద్రం ఐరన్ లెక్కునిది. మళ్ళీ నీ దోస్తి మాకెందుకు? మేమేదో మా సంసారం మేము చేసుకుంటున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాం. ఈయనతో పొత్తు కలిచేది ఉండే, పొత్తు కలవకపోతే మా కూటమి వచ్చింది అంటాడు. మా కూటమా గూటమా దా? నీ మా కూటమి సంగతి నీకు జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ దమ్మేందో మా దమ్మేందో తేల్చుకుందాం. ఇలా ఎన్నికల రంగంలో దూకినాం. ఈ పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్ళు ఎవరు లేడు. అందువల్ల ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీ అందరూ